వెల్కమ్ టు జెఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి కంఫర్ట్ జోన్ని వదిలేయి టుడే టాపిక్ వచ్చేసి కంఫర్ట్ జోన్ని వదిలేయి ఈ కంఫర్ట్ జోన్ అనేది మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలను మనము చూడకుండా చేస్తుంది ఈ కంఫర్ట్ జోన్ వల్ల మనలో ఇంప్రూవ్మెంట్ ఉండదు ఈ కంఫర్ట్ జోన్ వల్ల మనం కొత్త ప్రయత్నాలు చేయలేము ఈ కంఫర్ట్ జోన్ అనేది ఎంత బలమైందంటే మనల్ని ముందుకు పోనీయకుండా ఒకే చోట నిలబెట్టేస్తుంది అనమాట సో కంఫర్ట్ జోన్ అనేది అంటే జీవితంలో మనం సక్సెస్ అవ్వాలనుకున్నా లేదా ఆల్రెడీ జీవితంలో మేము కొంత సాధించాము మేము కొంత సక్సెస్ అయ్యాము అనుకున్నా కూడా అట్లా సక్సెస్ఫుల్ పీపుల్కి ఇట్లా సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి పీపుల్కి ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆటంకంలాగా ఈ కంఫర్ట్ జోను ఎప్పుడు కూడా ఈ కంఫర్ట్ జోన్ అనేదే పెద్ద డ్యామేజీ పెద్ద డేంజర్ లాగా ఉంటుందన్నమాట సో ఈ కంఫర్ట్ జోన్ గురించి నేను కొద్దిగా నా కాలేజీలో నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాను ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఎంపీసీ గ్రూప్ స్టూడెంట్స్ వచ్చేసి డిగ్రీలో ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపిసి బీఎస్సీ ఎంపీసీ తీసుకోవచ్చు లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట బీఎస్సీ కంప్యూటర్స్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ మంది విద్యార్థులు వచ్చేసి బిఎస్ కంప్యూటర్స్ గ్రూపే తీసుకుంటారు కొన్ని రోజులు చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు కానీ రాను 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 పేరుకేమో బిఎస్ కంప్యూటర్స్ గ్రూప్ తీసుకుంటారు తప్ప కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ గెయిన్ చేద్దామని కానీ లేదా కంప్యూటర్ సబ్జెక్ట్స్లో స్కిల్ గెయిన్ చేద్దామని కానీ ఆలోచన క్రమేణా వాళ్ళకు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్లో నాకు ఏమాత్రం అర్థమయ్యేది కాదు తర్వాత వాళ్ళు స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద పెట్టిన దృష్టి కంఫర్ట్ సబ్జెక్ట్ మీద ఎందుకు పెట్టడం లేదు అంటే ఏమి రీజన్ అని నాకు తర్వాత తెలిసిందంటే కంఫర్ట్ జోన్ వల్లనే వాళ్ళు కంప్యూటర్ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది నాకు అర్థమైపోయింది సో కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటి తెలిసిన దాని మీదనే దృష్టి పెట్టడము కొత్త సబ్జెక్టు మీద దృష్టి పెట్టలేకపోవడం అనమాట అంటే ఆల్రెడీ జీవితంలో అలవాటు పడిన దానికి మాత్రమే సేఫ్గా ఫీల్ అయ్యి అక్కడే టైం కేటాయించడము ఏదైనా కొత్తది వచ్చినప్పుడు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి అది ఒక పెద్ద ఇబ్బందిలాగా ఫీల్ అయ్యి దాని గురించి అసలు పడుచుకోకుండా ఉండడం అనమాట సో మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో టచ్ ఉంది లేదా స్కూల్ లెవెల్లో కూడా టచ్ ఉండడం వల్ల అది వాళ్ళకి పాతది అయిపోయింది అనమాట సో అది ఒక ఇంట్రెస్ట్ డిగ్రీలోకి వచ్చినా కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్కి ఫిజిక్స్ విషయం కూడా సేమ్ అంతే స్కూల్ లెవెల్లో టచ్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్ కూడా టచ్ ఉంటుంది కాబట్టి డిగ్రీకి వచ్చేసరికి కూడా అది కూడా వాళ్ళకి ఆల్రెడీ అలవాటైనటువంటి సబ్జెక్టే కాబట్టి ఏమాత్రం వాళ్ళకు ఇబ్బంది లేదు ఎంతో కొంత దాని మీద కాస్త దృష్టి పెడతారు కానీ ఎప్పుడైతే ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ విషయానికి వచ్చారో ఇదంత కొత్త సబ్జెక్ట్ ఎలాంటి వాళ్ళకాడ బేసిక్స్ లేవు మళ్ళా జీరో నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట ఈ జీరో నుంచి స్టార్ట్ అవ్వడం అనే ఫీలింగ్ కొత్తదనే ఫీలింగ్ ఇదే న్యూ సబ్జెక్టు ఇది మనకు తెలియదన్న తెలియని సబ్జెక్టు ఆ భావన ఏం చేస్తుందంటే కంప్యూటర్ సబ్జెక్ట్ కాడికి పోవడానికి చాలా ఇబ్బంది నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది ఇబ్బందిలాగా ఫీల్ అవుతారు అనమాట ఎప్పుడు చూసినా కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ చదువుతున్నట్టు ఫిజిక్స్ చదువుతున్నట్టు ఉంటారు తప్ప కంప్యూటర్కు చివరి ఎగ్జామ్ వచ్చేంత వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కంప్యూటర్ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టరు అనమాట కానీ గ్రూప్ తీసుకునే దేనికి వాళ్ళు బిఎస్ కంప్యూటర్ గ్రూప్ అంటే దేని మీద దృష్టి పెట్టడానికి కంప్యూటర్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్లో వాళ్ళు మంచి స్కిల్ సంపాదించుకోవడానికి బిఎస్ కంప్యూటర్స్ తీసుకున్నారు కానీ వాళ్ళు చేసే పని ఏంటి కంప్యూటర్స్ మీద మినిమం కూడా ఎఫర్ట్ పెట్టకుండా మినిమం కూడా దాని మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చూసినా మ్యాథ్స్ చేస్తున్నట్టో ఫిజిక్స్ చేస్తున్నట్టో దీనికి దూరంగా ఉంటారనమాట సో ఇదంతా ఎందుకు వచ్చింది ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ ఎప్పుడు చూసినా దాని మీదకి మనసు చాలా తెలియక వెళ్తుంది మ్యాథ్స్ మీద తెలియకెళ్తుంది ఫిజిక్స్ మీద తెలియకెళ్తుంది ఎందుకు అది ఆల్రెడీ అలవాటైంది అలవాటైన సబ్జెక్ట్స్ కాబట్టి అలవాటైంది కాబట్టి ఇది కొత్తది దీనికి ఇంకా వీళ్ళు అలవాటు పడలేదనమాట కాబట్టి దాని వైపు వెళ్ళాలంటేనే వీళ్ళు భయపడడం జరుగుతుంది అనమాట సో ఇది అంతా దేనివల్ల అంటే కంఫర్ట్ జోన్ వల్లనే కంఫర్ట్ జోన్ అంటే తెలిసింది చేస్తున్నాడు తప్ప కొత్తది చేయాల్సి వచ్చినప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి దాని వైపు వెళ్లకుండా ఉండడం అనమాట కానీ దీనికి సొల్యూషన్ ఏంటి మ్యాథ్స్ ఫిజిక్స్ మీదనే ఉంటే బేస్ కంప్యూటర్ గ్రూప్ తీసుకోవడం వల్ల అర్థం లేదు కదా కాబట్టి మనం ఏం చేయాలా కొత్త పని వచ్చింది మళ్ళీ దాన్ని మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా కూడా దాని మీద దృష్టి పెట్టడం వల్ల అది ఒకరోజు మనకి కంఫర్ట్ అయిపోతుంది అనమాట సో అది కూడా మనల్ని ఏదైతే భయపెడుతుందో అది కూడా వన్ డే మనకు వచ్చేస్తుంది అనమాట మీకు ఈ మధ్య పేపర్లలో న్యూస్ పేపర్లలో కూడా చూస్తూ ఉండి ఉంటారు వెరీ రీసెంట్ అప్డేట్ ఇది ఎనిమిదవ తరగతి నుంచే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రెవల్యూషన్ ఇది ఎనిమిదవ తరగతి నుంచే కంప్యూటర్ స్కిల్ అనేది స్టూడెంట్కి రావాలి అని చెప్పేసి ఎనిమిదవ తరగతి నుంచే స్టార్ట్ చేస్తున్నారనమాట కంప్యూటర్ సబ్జెక్ట్ను యాడ్ చేయడం అదేవిధంగా స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వస్తుంది ఇప్పుడు అదేవిధంగా లైఫ్ స్కిల్స్ను కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు రాబోయే ఎడ్యుకేషన్ మొత్తం కూడా థీరీ బేస్డ్ ఎడ్యుకేషన్ కాదు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట ఇప్పటిదాకా మనం ఏం చదువుకుంటున్నాము థీరీ బేస్డ్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాం ఇప్పుడు రాబోయేదంతా ఎలాంటిది స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎనిమిదో తరగతిలో నేను కంప్యూటర్ సబ్జెక్ట్ పెట్టబోతున్నాడంటే మనకి స్కిల్స్ డెవలప్ చేయడం మన ప్రధాన ఉద్దేశం చిన్నప్పటి నుంచి స్కిల్స్ డెవలప్ చేస్తే కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనం పేరుకేమో డిగ్రీలు పిజులు చేస్తూ ఉంటాం మన దగ్గర ఉండే అంత ఒట్టి మన దగ్గర ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి నైపుణ్యాలు లేవు అందుకోసమనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తూ ఉంది స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంతా కూడా నీ దగ్గర ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి ఎన్ని ఎక్కువ స్కిల్స్ ఉందంటే అంత బెటర్ కెరీర్ అనమాట కాబట్టి మనము ఈ కంఫర్ట్ జోన్ నుంచి అంటే మనకు ఆల్రెడీ తెలిసిన దానికి అలవాటు పడిపోయి మనకు ఇబ్బందులున్నా కష్టాలున్నా అదే చేస్తూ ఉంటే అలవాటు పని అంపోయిన పనే చేస్తూ ఉంటే మన జీవితంలో ఎదుగుదల ఉండదు మన జీవితంలో ఎక్సలెన్సీ ఉండదు అనమాట కాబట్టి మనమేం చేయాలా ఈ కొత్తగా ఏమేమి ఏమేమి వస్తుందో దానిని మనము నేర్చుకోవడానికి దాని మీద దృష్టి పెట్టాలన్నమాట సో అట్లా దృష్టి పెట్టాలంటే కంఫర్ట్ జోన్లో ఉంటే కుదరదు సో తెలియని తెలిసిన జోన్లో నుంచి తెలియని జోన్లోకి వెళ్తేనే కొత్తది వస్తుంది తెలిసిన జోన్లోనే ఉంటే ఏమొస్తుంది తెలిసిందే వస్తుంది కొత్తది రాదు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడం మ్యారేజ్ చేసుకోవడం ఆ పిల్లల్ని చదివించుకుంటుండడం సో ఆ జీవితానికి అలవాటు పడిపోయి వాళ్ళ దగ్గర చాలా ఎక్సలెన్సీ సాధించడానికి ఎన్నో ఎబిలిటీస్ ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోరన్నమాట సో ఉపయోగించుకోకుండా ఒక యావరేజ్ లైఫ్కి అలవాటు పడిపోవడం పడిపోతుంటారు సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సో మన లైఫ్ ఇప్పుడు కూడా నిరంతరం ప్రవహిస్తున్నటువంటి వాగులాగా ఉండాలి లేదనుకో వాటర్ ప్రవహిస్తు ప్రవహించకుండా ఒకే చోట స్నాగ్నెట్ అయితే ఆ వాటర్ దేనికి పనికి రాదు సో దాన్ని ఏమంటామంటే వాటర్ కంపు కంపు కంపగడతాయి ఒకే చోట నిలబడిపోతే వాటర్ అదే ప్రవహిస్తున్నటువంటి నీరు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది సో నిలబడిపోయినటువంటి నీరులో ఫ్రెష్తనం ఫ్రెష్ అండ్ కొత్తదనం ఉండదు అనమాట ప్రవహిస్తున్న నీరు నలుగురికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ దగ్గర స్కిల్ ఉంది లేదు లేకపోతే స్కిల్ డెవలప్ చేసుకోండి ఆల్రెడీ ఒక స్కిల్ ఉంది ఐ థింక్ ఏం చేయాలా నెక్స్ట్ ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలా నెక్స్ట్ కూడా డెవలప్ చేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటి మనకు జీవితంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది దాంతోపాటు సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అంటే ఏంటి అర్థము నీ దగ్గర ఒక స్కిల్ ఉండి నీ దగ్గర ఒక నైపుణ్యం ఉండి నీ దగ్గర ఒక ఎక్సలెన్స్ ఉండి నువ్వు దాన్ని నలుగురికి పంచుతూ ఉన్నప్పుడు నువ్వు గ్రో అవుతుంటావు నీ వల్ల పది మంది గ్రో అవుతూనే ఉంటారు ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని నలుగురికి పంచాలంటే కంఫర్ట్ జోన్లో ఉంటే కుదరదు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి మనం గ్రో అవుతూ మన స్కిల్ని పది మందికి పంచుతూ పోవాలన్నమాట ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలా సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం కొత్త ప్రయత్నాలు చేయాలి అది డిస్కంఫర్ట్గా ఉండని మనల్ని భయపెట్టని ఏమైనా చేయని కొత్తగా చేస్తున్నప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది భయం ఉంటుంది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ మామూలే ఓకేనా అది మనం ముందుకు అడుగు వేస్తూ పోతూ ఉంటే డిస్కంఫర్ట్ అనేది కూడా కంఫర్ట్ అయిపోతుందండి కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి ముందు బయటికి రావాలి దీనికి ఒక కథ కూడా మనం చెప్పుకోవచ్చు ఒక రాజుగారికి వేరే రాజ్యంలోని రాజు అయిన ఫ్రెండ్ రెండు పక్షులను గిఫ్ట్గా పంపిస్తారు అనమాట ఈ రెండు ఈ రెండు పక్షులలో ఒక పక్షి అద్భుతంగా ఎగురుతూ ఉంటుంది ఒక పక్షి ఆ కొమ్మ మీద నుంచి ఎగరనే ఎగరదనమాట అది ఏ కొమ్మ మీదైతే దాన్ని వదిలేశారో ఆ కొమ్మ మీద అట్టనే ఉంటుంది అనమాట రాజుకు అర్థం కాదు ఎందుకు ఒక పక్షి ఎగురుతూ ఉంది ఇది ఎందుకు ఎగరటం లేదని ఈయన రాజ్యంలో దండోరా వేస్తాడు ఈ ఎగరని పక్షిని ఎవరైతే ఎగరిస్తారో ఎగరేటట్లు చేస్తారో వాళ్ళకి బాగా డబ్బు డబ్బు బహుమానం ప్రకటిస్తారనమాట ఇంత ఐదు వందల వరహాలు వెయ్యి వరహాలో లాగా ప్రకటిస్తారనమాట అప్పుడు చాలామంది ట్రై చేస్తారు బట్ దాన్ని ఎవరు ఎగిరేటట్లు చేయలేరు అనమాట కానీ ఒక ఊర్లో నుంచి ఒక వ్యక్తి వచ్చేసి ఆ పక్షిని ఎగిరేటట్లు చేస్తారనమాట రాజుకు చాలా ఆశ్చారం అనిపిస్తుంది ఏంది ఎట్లా ఎగిరించాడని చెప్పేసి అతన్ని పిలిపించి మీ ఎలా ఎగిరించగలిగావు ఆ పక్షిని అంటే అతను వచ్చేసి రాజుగారు ఏం లేదు ఆ పక్షి ఆ కొమ్మను వదిలి గాల్లోకి ఎగరాలంటే భయపడుతుంది నేనేం చేసాను అది అట్లా మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఎగరదు అందుకే నేనేం చేశాను అది ఏ కొమ్మ మీద అయితే అది కూర్చున్నదో ఆ కొమ్మను నేను నరికేశాను దానికాడ ఇప్పుడు వేరే ఆప్షన్ అంటే ఏమీ లేదు ఆటోమేటిక్గా పైకి ఎగిరింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడ కంఫర్ట్ జోన్ అంటే అంటే అర్థం ఏంటి ఆ పక్షికి ఆ కొమ్మ అనేది కంఫర్ట్ జోన్ అనమాట సో మనం కూడా మన జీవితంలో ఆ కొమ్మలాగా ఎంతో కొంత సాధించేసి ఉంటాము ఆ కొమ్మలాగా ఆ కంఫర్ట్ జోన్ని ఆ పక్షి ఆ కొమ్మని అయితే ఎట్లా పట్టుకుని ఉందో మనం జీవితంలో సాధించిన ఆ కొంతను పట్టుకొని అక్కడే నిలబడిపోతాం పక్షిలాగా ఆ పక్షి ఎగరకుండా ఎట్లయితే ప్రయత్నం చేసిందో మనం కూడా ఎగర మనం కూడా జీవితంలో ఎక్సలెన్స్ వైపు వెళ్లకుండా ఆగిపోతాం అనమాట కానీ పక్షి పుట్టుక కదా దేనికి దాని అర్థం అది ఎగురుతున్నప్పుడే దాని జీవితానికి సాధకత మరి మనిషికి ఎప్పుడు కదా తన దగ్గర ఉన్నటువంటి స్కిల్ స్కిల్ని రోజు 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 రోజుకు ఒక విస్తరించుకొని ఎక్సలెన్స్ వైపు వెళ్తున్నప్పుడే కదా మన వల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నప్పుడే కదా కేవలం మనమే ఒక ఇల్లు కట్టేసుకొని మనం బాగుంటేనే కాదు కదా సో మనం మనతో మొదలయ్యి మనము సొసైటీ వైపు ముందుకు వెళ్ళాలి కదా వెళ్ళాలంటే మన కంఫర్ట్ జోన్ని వదిలేసేయాలి కంఫర్ట్ జోన్ వదిలేస్తేనే మనము ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట సో కంఫర్ట్ జోన్ అనేది ఇట్స్ డేంజర్ జోన్ కాబట్టి ఇది ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ